సిటీలో చైల్డ్ కిడ్నాప్స్ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. డబ్బు పగ ప్రతీకారాల కోసం చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారు దుర్మార్గులు. మరీ డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఏమరా ఏమరా, సొసైటీ రోజు పాడైపోతుంది. ఇడికేమంది? ఏమరా, ఇందా ఫోన్ మాట్టం చూశాను, అప్పటి నుంచి లైకింగ్ డల్లగొన్నాడు. ఓ చూద్దాం పద. సరే పద. రజం రజం, ఏంటి? హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ప్లీజ్ యాక్సెప్ట్ మై వీడియో కాల్. ఏంట్రా? అరే ఏంట్రా నవ్వుతున్నారు? అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎల్లున్న లవర్ బర్త్డే, ఐఫోన్ గిఫ్ట్ అడిగింది. నేను ఎక్కడి నుంచి తగ్గని చెప్పను. రే, ఈడే డబ్బా ఫోన్ వాడుతున్నాడు, ఈ లవర్కి ఎలాగ ఉంటాడు ఐఫోన్? సరేలేరా, వదిలే దా, బయటకు వెళ్ళను. నేను నారా, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళను. మీరు వెళ్ళను. సరే, వెళ్తారా? సరే అయితే. హలో. చెప్పరా అని. ఇప్పుడే ట్రైన్ ఎక్క, వచ్చాక కాల్ చేస్తా. వచ్చి పికప్ చేసుకో. సరే, మర్చిపోకే. సరే సరే సరే. హలో. చెప్పరా. ఇప్పుడే ట్రైన్ దిగాను, రా, వచ్చి పికప్ చేసుకో. ఇప్పుడు రాలేను రా, మా హాస్టల్ అడ్రస్కి ఏదైనా వెహికల్ బుక్ చేసుకుని వచ్చాయి. సర్లే అయితే, ఉంటా. వెహికల్ బుక్ చేసుకున్నారు? అవును. ఫోన్ ఎక్కట్లేదండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. వెహికల్ బుక్ చేసుకున్నారు. సరే అయితే వెళ్ళిపోదాన్ని చూస్తే ఎవరో కనబడతలేదు. ఏమైపోయాడు? అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడరా, నేను రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. హలో హలో అన్నయ్య, ఇది ఇక్కడ ఎవడో కిడ్నాప్ చేశాడరా, కాపాడరా అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ కాపాడరా. అర్థమైంది కదా, నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు, రేపటికల్లా 40,000 రెడీ చేసుకో. కాదు కూడదు అని పోలీసుల దగ్గరికి వెళ్తాను అనుకుంటే నేను పారిపోతా, కానీ మీ తమ్ముని చంపేసి పారిపోతా. హలో హలో హలో, వీడేంటి కాలేజ్ కూడా ఇలా రెడీ అవ్వడు, ఇప్పుడేంటి ఇంత టిక్టాప్కి రెడీ అయ్యాడు? హలో సార్, నేను ఒక సేల్స్ బాయ్ సార్. ఒకసారి నా బాడీ స్ప్రే స్మెల్ చూసి రేటింగ్ ఇవ్వను సార్.
తమ్ముడు నా దగ్గర బాడీ స్ప్రే ప్రొడక్ట్ ఉంది, ఒకసారి చూడు తమ్ముడు. ఏ ఊరికన్నా? హే ఆగు తమ్ముడు, ఒకసారి ట్రై చేయి, నచ్చితే తీసుకో. సరే ఏది? బాగుందనా? బాగుందా? రే రే లేరా, మీ వాళ్ళ కరకన్నా ఫోన్ చేయి. చెప్పరా, మీ వాళ్ళ నెంబర్ ఎవరని చెప్పు. రీసెంట్ కాల్స్లో మా నీ నెంబర్ ఉంటుందన్నా. నువ్వేం చేస్తావంటే నేను ఫోన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏం చేసింది తెలిసింది కదా నీకు. సరే అండి. హలో రే అనియా, రేడ్ ఎవడికి కిడ్నాప్ చేశాడరా నన్ను? అరే ఇంట్లో ఎవరికి చెప్పకరా ప్లీజ్ రా. అరే రే కాపాడరా రే. రే అనియా విన్నావు కదా, అర్థమైంది కదా, నీకు 3 అవర్స్ టైం ఇస్తున్నా, 1 లాక్ రూపీ రెడీ చేసుకుని ఉండు. కాదు కూడదని పోలీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే తమ్ముని చంపి పారిపోతా, తర్వాత నీ ఇష్టం. 1 అవర్లో కాల్ చేసి అడ్రస్ చెప్తా, రెడీగా ఉండు.
ఏంటిది నువ్వేంట్రా అక్కడ లోపలికి రా. అరే ఏంట్రాది? ఏం లేదురా. ఏంటది? అరే ఏం లేదు అంటున్నాను కదరా. దాస్తున్నావేంటి? అరే ఏం లేదురా. ఏంట్రా ఈ బ్యాగ్ లో డబ్బులు ఏంట్రా? అరే నాకు తప్పు చేశానురా, మనీ కోసం కిడ్నాప్ చేయాల్సి వచ్చిందిరా. అరే నువ్వు కిడ్నాప్ చేసింది ఎవరన్నా తెలుసారా? మా తమ్ముడురా. ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజంగా మా తమ్ముడు రాడు. అరే నిజంగా మీ తమ్ముడు నాకు తెలియదురా. అయినా డబ్బుల కోసం మనుషులు కిడ్నాప్ చేయడం ఏంట్రా? రే నా బాధ నీకేం తెలుసురా, నా తమ్ముడు వాడు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడురా. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? నేను నైట్ అయిన దగ్గర ఫోన్ చేయమన్నానురా. ఫోన్ చేసినా సరే నేను వెళ్ళకుండా తప్పు చేశానురా. నేను చేసిన తప్పు అదేరా. మీ తమ్ముడు ఫోటో చూపి. ఒరే అర్జున్ ఒకసారి ఫోన్ అవరా, వీడేరా మా తమ్ముడు. వీడేనా? నిజంగా వాడేరా? అరే బావ సారీరా, మీ తమ్ముడిని కిడ్నాప్ చేసి ఎవరో కాదురా, నేనేరా. ఏం మాట్లాడుతున్నావురా? అరే నీకోసమే మీ తమ్ముడిని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందిరా. నా కోసం కిడ్నాప్ చేయడం ఏంట్రా? నిన్న సూర్య గారికి కలిశాడురా. ఏం జరిగిందిరా సూర్య? నేను సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు సంజయ్ని కలిశాను రా. బావా హాయ్రా. 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 హాయ్ కూర్చోండి రా, కాఫీ తాగుతారా? ఆ తాగుతారా. నువ్వు కూర్చోండి, తాస్తాను. వెళ్ళరా. ఎరా బావా తరగతి వెళ్ళదే వాళ్ళ. మామూలుగానే రా, పన్నుడు మానేసా. జాయిన్ అయ్యాడ్రా? ఆడు రానన్నాడ్రా, అప్సెట్గా ఉన్నాడు. ఏమైందిరా? ఆడు తెలుసురా, అంటే లవర్ ఐఫోన్ గిఫ్ట్ అడిగిందిరా, దానికోసం వీలైపోతున్నాడు. అవునా? అయితే ఒక పని చేస్తానురా, నేను డబ్బులు ఎలా క్యాచ్ చేసుకుని ఆడికి నేను ఐఫోన్ ఇస్తాను, సర్ప్రైజ్ చేస్తాను, మీరు ఎవరో చెప్పకండి. ఓకేనా? ఎవరో నేను చూసుకుని వాడికి ఇస్తాను, మీరు ఎవరో చెప్పకండి. తాగండి రా. సరే రా, టైం అవుతుంది, బయలుదేరతాం అయితే. సరే రా. సరే బాయ్ 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 రా. $40,000 కావాలి ఇప్పుడు. డాడీ ఫోన్ చేసి కొనుక్కుందాం ఒకసారి. హలో. హలో. హలో డాడీ. చెప్పరా, ఏమైంది? డాడీ అది నాది, నా అర్జెంటుగా ఒక $40,000 కావాలి డాడీ. ఏంటి $40,000? ఏరా ఎలా ఉందిరా నీకు, పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్నే మొన్నే నీ ఫ్రెండ్స్ తో పార్టీ అని చెప్పి $20,000 పట్టుకెళ్ళావు, ఇప్పుడు $40,000 అడుగుతున్నావు? డబ్బులు ఏమైనా చిట్టుకాస్తున్నా అనుకున్నా ఏంటరా నువ్వు? అంటే కొంచెం అవసరమయ్యి $40,000 కావాలి డాడీ. ఏరా అంత అవసరం వస్తుందిరా నీకు, మళ్ళీ అది చిన్న అమౌంట్ కూడా కాదు, ఏమన్నా చెప్దామంటే. కొంచెం చూడండి డాడీ. సర్లే అదంతా కాదు కానీ, మీ అమ్మ రైల్వే స్టేషన్ లో వస్తుంది, ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకుని ఇంటికి. సరే డాడీ. ఇంకా ఏదో ఒకటి చూద్దాం, నీ పని తేలుస్తాను ఏదో ఒకటి. సరే డాడీ. తొందరగా వచ్చాయి. హలో మమ్మీ, వచ్చాను స్టేషన్కి. ఏంటి ఇంకా 1 అవరా? సరే వెయిట్ చేస్తాను, తొందరగా వచ్చి ఉంటా. అక్కడే చూశానురా, నాకు వేరే దారి లేక మీ తమ్ముడిని తెలియక కిడ్నాప్ చేశానురా.
ఇక్కడ మీ ఇద్దరు తప్పు ఉందిరా. ఒక అవసరం తీర్చడం కోసం ఇంకో తప్పు చేయకూడదు, అలాగే ఒకరికి మంచి చేయడం కోసం మరొకరికి హాని కలిగించకూడదు. ఇక్కడ ఫ్రెండ్ కోసం సంజు చేసిన పని తప్పు, కానీ వాడు ఫ్రెండ్షిప్ జెన్యున్. అలాగే లవర్ కోసం జాయిన్ చేసిన పని తప్పు, కానీ వాడు లవ్ జెన్యున్. అదే జెన్యునిటీ మీ లవర్ కొన్ని ఉంటే నీ గిఫ్ట్ ఇవ్వకపోయినా నీ విషెస్ని యాక్ట్ చేస్తుంది. అరే బా, ఆ రోజు భలే ట్రాజెడీ జరిగింది కదరా. అదేరా, జాన్ గైడ్ లవర్ కోసం జాన్ గైడ్, జాన్ గైడ్ కోసం సంజయ్ గైడ్, భలే నడిపారా సస్పెన్స్ డ్రామా. చరవాణి అంటే ఏంట్రా? చరవాణి అంటే ఏంటా? ఫోన్ రా. అరే మామ, అది గిఫ్ట్ ఇవ్వలేదని అప్పుడే వదిలేసిందిరా నన్ను.